यादाद्रि भुवनगिरि जिल्ला आलेर पट्टण केंद्रंलो डबल बेड्रूम पंपिणी रसाबसगा मारिंदी। अर्हुलैन वारिकी काकुंडा कोंतमंदी अनर्हुलकु कूडा इच्चारंटू आरोपिस्तू निजमैन अर्हुलु वारिकी मद्दतुगा सीपीएम पार्टी आध्वर्यंलो स्थानिक एमआरओ कार्यालय मुंदु धर्ना कार्यक्रम चेपेट्टारु। एमआरओ ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు। మొత్తంగా కులనపాకలో లబ్ధిదారుల ముందే డ్రా తీసినట్టు ఆలర్ల కూడా అలాగే డ్రా తీస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు। అయితే దీంట్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల అస్తం ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు, ఆరోపిస్తున్నారు। డబ్బులు కూడా సుమారు అంటే ఒక్కొక్క లబ్ధిదారు నుంచి లక్ష రూపాయలు 2 లక్షల వరకు తీసుకున్నట్టు కూడా అవకాశాలున్నాయని జనం గుసగుసలాడుతున్నారు। అట్లాగే 64 ఇండ్లకు 62 ప్రకటించడం, ఇంకా 2 ఖాళీ ఎందుకు పెట్టిరు, అది అధికార పార్టీ నేతల కోసమే ఖాళీ పెట్టిరా అని చెప్పి ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి। ఏదేమైనా దీనికి సంబంధించి ఎంఆర్ఓ సమాధానం చెప్పాలని దాని ముందు నిరసన వ్యక్తం చేశారు। మొత్తంగా 106 మంది లబ్ధిదారులను ఎన్నుకున్న తర్వాత వాళ్ళందరి ముందు డ్రా తీయాల్సిన అవసరం ఉండే, కానీ ఎంఆర్ఓ అధికార పార్టీ నేతలు కొందరు కుమ్మక్కై ఈ డ్రా సిస్టాన్ని వీళ్ళ ముందు తీయకుండా, అసలైనటువంటి లబ్ధిదారుల ముందు తీయకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి 3 నేతలు అలాగే ఎంఆర్ఓ కలిసి తీసినట్టు సమాచారం। లబ్ధిదారుల ముందు తీయకుండా కేవలం ఒకరిద్దరు టిఆర్ఎస్ నేతలు ఎంఆర్ఓ కలిసి తీయడంలో ఆంతర్యం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి। అంటే డబ్బులకు ఆశపడి వీళ్ళు ముగ్గురే తీశారా, లేక నిజంగా లబ్ధిదారులకే లబ్ధి చేకూరింది అనేటువంటిది తేలాల్సి ఉంది। మహిళా ప్రతినిధిని అయినా మమ్మల్ని అంత చిన్న చూస్తున్నారు, పేద ప్రజల కోసం నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నా, అట్లాంటి సందర్భంలో కూడా ప్రతి సమయంలో మమ్మల్ని పిలిచిండ్రు, ప్రతి మీటింగ్ పిలిచిండ్రు, డ్రా రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఏ ఒక్కరికి ఫ్లాట్లు ఉన్నా ఇల్లు ఉన్నా వాళ్ళకి న్యాయం చేయకండి। ఎమ్మెల్యే గారి ఆదేశాల మేర చేస్తున్నారా లేకపోతే కలెక్టర్ ఆదేశాల మేర చేస్తున్నారా మాకు తెలియదు, కానీ అందులో లిస్ట్ 64 మందిలో 30 మంది దొంగలు ఎన్నిక అయ్యింది, అది ఆ దొంగలను తొలగించి వీళ్ళకి న్యాయం చేస్తారా లేకపోతే కొత్తగా మళ్ళీ డ్రా చేస్తారా? ఈ రెండు విషయాలలో మాకు క్లారిటీ వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు। మా మీద ఎన్ని సెక్షన్లు పెడతారు, ఎన్ని కేసులు పెడతారు, మేము తగ్గేది లేదు। అర్థమైతే